ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఐజక్ కల్పల. నేను రెవరెండ్ డాక్టర్ కల్పల అబ్రహం గారి యొక్క రెండో కుమారుణ్ణి. టీవీ పరిచర్య ద్వారా దేవుని యొక్క సందేశాన్ని అందించాలనే దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. కొద్ది నిమిషాలు దయచేసి మీరందరూ మీ మనసులను, మీ ఆలోచనలను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం పైన కేంద్రీకృతం చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు. నాయన, మీరు మా హృదయాల్లో పెట్టిన భారాన్ని బట్టి వేలాది స్తుతులు ప్రభా. నీ లేఖనాన్ని మేము ధ్యానించుచుండగా నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. కేవలం నీ వాక్యాన్ని మాత్రమే నాయన బోధించే జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, ఎవరి హృదయాలతో మీరు మాట్లాడనై ఉన్నారో, ఎవరి మనసుతో మీరు మాట్లాడనై ఉన్నారో వారితో నేరుగా సూటిగా మాట్లాడండి. నీ వాక్యము ప్రభావము కలిగిన తండ్రి, నీ వాక్యము హృదయాలను సంధించేది ప్రభా. అట్టి నీ శ్రేష్టమైన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ దినమున మనము దేవుని, గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు ఏ విధంగా మనకు తోడై ఉన్నాడు అనే సందేశాన్ని ఈ దినమున మనం వీక్షిద్దాం. నిర్గమకాండము 4:10-12 కనుక చూస్తే ప్రభు అయిన దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేని హోరేబ్ పర్వతం మీదకు పిలిచి హోరేబ్ పర్వతం మీద అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే, దేవుని యొక్క మాటకు నేను వెళ్ళలేను ప్రభువా, నాకంత సామర్థ్యం లేదు అని సాకులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో, కనీసం నేను మాట్లాడలేని వాడినయ్యా అనే మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మీరు 10వ వచనం నుంచి కనుక, మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుగు మాంద్యము గలవాడును. యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చువాడు ఎవడో? మూగవాడినే కానీ చెవిటివాడినే కానీ దృష్టి గలవాడినే కానీ గ్రుడ్డివాడినే కానీ పుట్టించువాడెవడో? యెహోవానైన నేనే కదా, కాబట్టి వెలుము, నీ నోటికి నేను తోడయ్యుందును అనే మాటను చెప్తా ఉన్నాడు. మోషే ఇస్రాయేలీల బానిసత్వం నుంచి దేవుడు విడిపించాలి అనుకున్నప్పుడు, దేవుడు మోషేని వాడుకోవాలనుకున్నప్పుడు మోషే దేవుని మాటకు అభ్యంతరాలు చెప్తా ఉన్నాడు. లార్డ్, ఐ కాంట్, నేను వెళ్ళలేను, ఇంకెవరినైనా పంపించు, ఎందుకంటే నేను మాట నేర్పరిని కాదు, మాట్లాడగలిగిన వ్యక్తిని కాదు, నేను మాట్లాడలేను, దేవుని యొక్క నీ మాటను మాటగా ఆ ప్రజలకు తెలియజేయలేను, ఐగుప్తు రాజు ముందు నీ మాటను తెలియజేయలేను, ఐగుప్తు ప్రజల ముందు, ఆ ఐగుప్తు రాజు ముందు నీ మాటను తెలియజేయలేను, ఇస్రాయేలీల ప్రజల ముందు నీ మాటను తెలియజేయలేను, అంత సామర్థ్యం నాకు లేదు, ఎందుకంటే నాకు నోటి మాంద్యం ఉంది అని మోషే చెప్తా ఉంటే దేవుడు అంటున్నాడు, నోరిచ్చువాడిని ఎవరు? నేనే కదా. మగవాడినే కానీ చెవిటివాడినే కానీ దృష్టిలోపం కలిగిన వాడినే కానీ పుట్టించేవాడిని ఎవరు? నేనే కదా అంటూ దేవుడు అతనితో ఒక గొప్ప అభ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను నీ నోటికి తోడయ్యుందును అనే మాటను చెప్తా ఉన్నాడు. దేవుడు తన నోటికి తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే, నోటి మాంద్యము కలిగిన మోషే, దేవుడు తన మాట ద్వారా అతనికి తోడై ఉన్నాను అనే మాటను గంభీరంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనం వీక్షించాల్సిన గొప్ప విషయం ఏంటి అని అంటే, ఈ దినమున చాలామంది మీ వ్యక్తిగతమైన పరిచర్యలో కావచ్చు, మీ గృహాల్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సరే మనం చూస్తూ ఉంటే మనం మాట్లాడేటప్పుడు భయపడతూ ఉంటాం. దేవుని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు సందేహిస్తూ ఉంటాం, దేవుని మాటను చెప్పాలి అనుకున్నప్పుడు మనం భయపడతూ ఉంటాం. అలాంటి సందర్భంలో దేవుడు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు, నీ నోటికి తోడై ఉన్నాను, నువ్వేం పలకవాలో నేను నీకు బోధిస్తాను అనే మాటను చెప్తా ఉన్నాడు. అంటే గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మన మినిస్ట్రీకి తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు తన నోటికి తోడై ఉన్నాడు.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీతో ఈ మాటను నేను సూటిగా చెప్పాలి అనుకుంటా ఉన్నా. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ నోటికి ఆయన తోడుగా ఉన్నాడు, నీతో మాట్లాడుతాను, నీ ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. బహుశా మాట్లాడేది నువ్వే అయి ఉండొచ్చు, మాట్లాడుతున్న వ్యక్తివి నువ్వే అయి ఉండొచ్చు, కానీ మాట్లాడిస్తున్నవాడు దేవుడై ఉన్నాడు. మోషేతో అదే మాటను చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను వెళ్ళలేను అని సాకులు చెప్తున్న మోషేతో నీ నోటికి నేను తోడై ఉంటాను, ఐ విల్ బీ విత్ యూ మౌత్, నీ నోటికి నేను తోడై ఉంటాను అనే మాటను చెప్తా ఉన్నాడు. అలాగే చూస్తే అపోస్తుల పరిచర్యలో కూడా మనం అపోస్తుల కార్యంలో 18:10 కనుక చూస్తే, నేను మీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు అనే మాట ద్వారా అపోస్తులను కూడా దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటను నేను హెచ్చరించాలి అనుకుంటా ఉన్నా. నువ్వు ఒకవేళ సందేహిస్తున్న వ్యక్తిత్వంలో కనుక ఉంటే, సందేహిస్తున్న జీవితంలో జీవిస్తూ ఉంటే, ఒకవేళ పరిచర్యకు నేను రావాలా వద్దా, పరిచర్య నేను చేయాలా వద్దా, పరిచర్య భారం నాకు ఉందా లేదా, నేను ఈ మాటను మాట్లాడాలా, దేవుని పక్షమున ఈ మాటను మాట్లాడటానికి నాకు ఆ ధైర్యం ఉందా లేదా అనుకుంటున్న వ్యక్తివిగా కనుక ఉంటే, గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన నీ నోటికి తోడై ఉన్నాడు. నువ్వు సందేహించాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా దేవుడు నీ నోటికి తోడుగా ఉండి నిన్ను వాడుకోబోతున్నాడు. మోషేను దేవుడు వాడుకున్నాడు. అదేవిధంగా ఇంకొక మాటను కనుక చూస్తే, దేవుడు మోషే నోటికి తోడై ఉన్నాడు. దట్ మీన్స్ గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ అవర్ మినిస్ట్రీస్, గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ అవర్ మినిస్ట్రీ ప్రోగ్రామ్స్. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకో విషయాన్ని కనుక చూస్తే, దేవుడు మన స్ట్రగుల్స్లో కూడా, మన పోరాటాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. అండ్ సెకండ్ థింగ్, గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ అవర్ మినిస్ట్రీ. అండ్ సెకండ్ థింగ్, గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ అవర్ స్ట్రగుల్స్. రెండో విషయాన్ని కనుక చూస్తే, దేవుడు మన పోరాటాల్లో కూడా తోడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. చూడండి, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:13 కనుక చూస్తే, 13:5-6 కనుక చూస్తే, ప్రభు నాకు సహాయము చేయను, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. ఎందుకంటే ప్రభు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేసేవన్నాడు. అదే మాట మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఇంగ్లీష్లో కనుక చూస్తే, లార్డ్ ఈజ్ మై హెల్పర్. నీ పోరాటాల్లో, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి పోరాటాల్లో నుంచి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప భయం ఏంటి అని అంటే, ఆయన నీ పోరాటాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అనేక రకాలైన విశ్వాస జీవితంలో మనకు చాలా రకాలైన పోరాటాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకనాథులతో పోరాటం ఉంది, ఈ లోక అంధకార శక్తులతో పోరాటాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో ఈ లోక మన అపవాది అయిన సాతాను, గద్దించు సింహం వలె ఎవరిని ఎప్పుడు మృంగివేద్దామని అనేక పర్యాయాలు మన పైన పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. ఆ పోరాటాల్లో దేవుడు నీకు జయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మన పోరాటాల్లో తోడుగా ఉన్నాడు. ఎలాంటి పోరాటంలో నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ రకమైన పోరాటంలో నీ జీవితం కొనసాగుతుందో నాకు తెలియదు. దేవుడు ఈ మాట నీతో సూటిగా మాట్లాడాలనుకుంటా ఉంటున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పోరాటాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. చాలామంది విశ్వాస జీవితంలో కనుక మనం పరిశీలిస్తే, వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే, వారికి అనేకమైన విశ్వాస జీవితంలో పోరాటాలు ఎదురైనప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా దేవుడు వారికి తోడై ఉన్నాడు అనే సంగతిని మర్చిపోయి లోకాన్ని వెంబడిస్తూ, లోకానుసారమైన వెంబడిలో వారు నడుస్తూ ఉంటా ఉన్నారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఈ మాటను నేను సూటిగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పోరాటాల్లో తోడుగా ఉన్నాడు. మేబీ నువ్వు ఎక్కడ పోరాటాల్లో ఉన్నావో నాకు తెలియదు. ఆత్మీయ జీవితంలో పోరాటంలో ఉన్నావా, కుటుంబ వ్యవస్థలో పోరాటంలో ఉన్నావా, లేకపోతే ఉద్యోగ వ్యవస్థలో పోరాటంగా ఉన్నావా, ఏ వ్యవస్థలో నువ్వున్నా, ఏ పనిలో పోరాటము కలిగిన వ్యక్తివై ఉన్నావో నాకు తెలియదు. కానీ దేవుడిస్తున్న గొప్ప అభయం ఏంటి అని అంటే, ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ఆ నీ పోరాటాల్లో దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు మన పరిచర్యలకు తోడుగా ఉన్నాడు. అండ్ సెకండ్ థింగ్, దేవుడు మన పోరాటాల్లో కూడా తోడుగా ఉన్నవాడై ఉన్నాడు. అందుకని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు భీతి చెందాల్సిన అవసరం లేదు.
భయం చేత నీ జీవితాన్ని వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తోడై ఉన్నాను అని గొప్ప ధైర్యమైన మాట నీకు ఇస్తున్నాడు కాబట్టి, అంత మాట నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ రకమైన పోరాటాల్లో నీ జీవితం కొనసాగుతుందో నాకు తెలియదు, కానీ ఆ పోరాటాలకి నేను ఇస్తున్న గొప్ప దేవుని వాక్యం ఇస్తున్న గొప్ప ధైర్యం ఏంటి అని అంటే, ఆయన వాక్యం మనకిస్తున్న ధైర్యము, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఇంకో మాటను కనుక చూస్తే మనం ఇంకా యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు కనుక చూస్తే, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీకు చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును, నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని కనుక నువ్వు ఆలోచన చేస్తే, యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, భూమి యొక్క కొనల నుండి పట్టుకొనిన వాడ నువ్వు దేవుని యొక్క దాసుడువు. నిన్ను ఉపేక్షించక, కొన్ని కొన్ని సందర్భాల్లో నేను రాను, నేను చేయను, నేను ఉండను, నా జీవితం దేవునికి కాదు అని తిరుగుతున్నా సరే, దేవుడు నిన్ను వదలకోకుండా దేవుడు నిన్ను పట్టుకొని తీసుకొని వచ్చాడు. అనేక రకాల ఇబ్బంది కొలిములో నుంచి దేవుడు నిన్ను విడిపించి, ఉపేక్షించలా నువ్వు రాను అని అన్నా సరే, ఉపేక్షించుకోకుండా తీసుకొని వచ్చి తన పని కొరకు తన పనిలో వాడుకుంటా ఉన్నాడు. తన రక్షణను నీకు అనుగ్రహించాడు. కనుక విశ్వాస జీవితంలో నా ప్రియ సహోదరి, నీకున్న పోరాటాల్లో, సహోదరుడా నీకున్న పోరాటాల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అండ్ సెకండ్ థింగ్, ఒకటి, ద గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ అవర్ మినిస్ట్రీస్. అండ్ సెకండ్ థింగ్, గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ అవర్ స్ట్రగుల్స్. మన పోరాటాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. అండ్ థర్డ్ థింగ్, మూడో విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నా, దేవుడు మన బాధల్లో కూడా తోడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. బాధలు, దుఃఖము, విచారంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం కనుక చూస్తే, ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్న మాట, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, జలములలో బడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, ఇక్కడ నదులలో వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇక్కడ నదులు, అగ్ని, ఈ మాటలు వాడుతున్నది ఏంటి అనంటే, ఇవన్నీ దుఃఖం కలిగించేవే. ఇబ్బందికరమైన కొలిములో నుంచి వెళ్తున్నప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉన్నాను అని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ రకమైన దుఃఖంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. చాలామంది విశ్వాస జీవితంలో, విశ్వాసులమైన మనము దుఃఖపడేవారంగా ఉంటాం కొన్ని విషయాల్లో, ఈ లోకాన్ని జయించలేని విషయాల పట్ల, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందుల పట్ల, ఏ ఇబ్బందుల పట్ల మనం దుఃఖం కలిగిన వారంగా ఉన్నామో, కొన్ని కొన్ని సందర్భాల్లో మన బిడ్డలను బట్టి దుఃఖం కలిగిన వారంగా ఉంటాం, కొన్ని కొన్ని సందర్భాల్లో మన భర్త, ఆడవాళ్ళు అయితే భర్తలను బట్టి దుఃఖపడేవారుగా ఉంటారు, మగవాళ్ళు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యలు, కుటుంబ వ్యవస్థను బట్టి దుఃఖపడేవారుగా ఉంటారు. అలాంటి వారితో దేవుడు ఇస్తున్న గొప్ప ధైర్యం ఏంటి అనంటే, గాడ్ ఈస్ విత్ అస్. నీ దుఃఖములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దుఃఖపడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు వెనక అడుగు వేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు, నీవు నీ విశ్వాస పోరాటంలో ముందుకు మాత్రమే చూడాల్సిన వ్యక్తివిగా ఉన్నావు. ఎందుకు అని అంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ మినిస్ట్రీలో తోడుగా ఉన్నాడు. అండ్ సెకండ్ థింగ్, దేవుడు నీ స్ట్రగుల్స్, నీ పోరాటాల్లో తోడుగా ఉన్నాడు. అండ్ థర్డ్ థింగ్, దేవుడు నీ దుఃఖంలో కూడా తోడుగా ఉన్నాడు. నీ పనుల్లో తోడుగా ఉన్నాడు దేవుడు, నీ పోరాటాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, నీ దుఃఖంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చూడండి, దేవుడు చాలా శాశ్వతమైన ప్రేమ చేత ఆయన నీతో చెప్తున్న మాట. మనం అనేక సందర్భాల్లో నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అని సందేహిస్తున్న వ్యక్తులంగా ఉంటాం. అలాంటి వ్యక్తులతో దేవుడు చెప్తున్న సూటి అయిన మాట ఏంటి అనంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ దైవజనుడా, నీవు దేవుని వాక్యాన్ని వింటుంటే ఈ ఉదయకాల సమయమున, దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే ఈ సందర్భంలో, ఈ మాట నేను ధైర్యపరుస్తుంది అని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే
ఇది దేవుని యొక్క వాక్యం. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నిబ్బరము కలిగిన వారమై మనం ముందు కొనసాగాల్సిన వారం కొన్నాం. అండ్ ఫోర్త్ థింగ్, గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ అవర్ స్ట్రంబ్లింగ్. మన తడబాటులో లేదా తొక్కిసలాట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం తడబడుతూ ఉంటాం మన జీవితంలో, విశ్వాస జీవితంలో మనం తడబడుతూ ఉంటాం, విశ్వాస యాత్రలో మనం తడబడుతూ ఉంటాం. అలాంటి వ్యక్తితో దేవుడు ఈ మాటను చెప్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటే దేవుడు యాకోబు, నేను వెళ్ళాలా వద్దా, తిరిగి నేను నా ప్రదేశానికి వెళ్ళాలా, నేను వెళ్ళకూడదా అనే సందేహిస్తున్న వ్యక్తిత్వంలో ఉన్నప్పుడు ఆ రాత్రికాల వేళ దేవుడు అతనితో ప్రత్యక్షమై ఈ మాట అంటూ ఉన్నాడు. ఆదికాండం 26:24 వచ్చినాం కనుక చూస్తే, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను అని చెప్పాను. సందేహిస్తున్న అతనితో దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటి అనంటే, దేవుడు తోడై ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సందేహిస్తూ ఉంటాం కదా, వెనకడుగు వేస్తూ ఉంటాం, ముందుకు కొనసాగాలా లేదా, ఒకవేళ కొనసాగుతూ ఉంటే జయం వస్తుందా రాదా, ముందుకు వెళ్తూ ఉంటే జయాన్ని చూడగలుగుతామా లేదా, ముందుకు కొనసాగుతున్న ప్రక్రియలో ఈ యొక్క పనిలో నాకు జయం వస్తుందా రాదా అనే ఆలోచిస్తూ ఉంటాం, తడబడతా ఉంటాం. చెయ్యాలా వద్దా, చెయ్యాలా చేయకూడదా, ఎలా వెళ్ళాలి, వెనక్కి వెళ్ళిపోవాలా, ముందుకు వెళ్ళాలా అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ ప్రక్రియలో దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటో తెలుసా? ఆ రోజు యాకోబుతో మాట్లాడాడు దేవుడు, యాకోబును ధైర్యపరిచాడు, యాకోబును ప్రోత్సహించాడు, లే అని అతనితో చెప్పాడు. ఒకవేళ నీవు కూడా ఏదైనా చేయని ఉద్దేశించిన పనిలో తడబడుతున్న వ్యక్తివిగా కనుక ఉంటే దేవుడు నీతో చెప్తున్న మరొక మాట ఏంటి అనంటే, నీ తడబాటులో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు నీ జీవితానికి అని కనుక చూస్తే, హీజ్ విత్ అస్ మన పరిచర్యలో, మన పనుల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అండ్ మన పోరాటాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన బాధల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఇంకా చూస్తే మన తడబాటుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దారి తెలియక చీకట్లో చిక్కిపోయినట్లుగా కనుక నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వేమి సందేహించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దారి తెలియక రాత్రివేళ అతను ఏం చేయాలో తెలియక రాత్రివేళ సందేహిస్తున్న అతనితో దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటి అనంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఇంతకంటే గొప్ప మాట, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కృప మనకు అవసరం లేదు అనేది, ఇంతకంటే గొప్ప ఆదరణ కలిగించే మాట మనకు అవసరం లేదు అనేది నా గొప్ప, నేను నమ్ముతున్న గొప్ప విషయం ఇది. దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక ప్రతి విషయంలో ఆయన తోడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5th ఐదోది కూడా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. దేవుడు నిన్ను వెతుకుటలో కూడా, దట్ మీన్స్ నిన్ను సెర్చ్ చేయటంలో కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. నిన్ను వెతుకుటలో కూడా ఆయన తోడై ఉన్నాడు, నిన్ను వెతికే ప్రయత్నంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. హీ వాజ్ టేకింగ్ స్టెప్. ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు, స్టెప్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయటం కొరకు, నీకు రక్షణ ఇవ్వటం కొరకు, నీకు ధైర్యాన్ని ఇవ్వటం కొరకు, నిన్ను బలపరచటం కొరకు, నిన్ను ప్రోత్సహించటం కొరకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైతే అనవసరమైన విషయాల పట్ల చిక్కుబడిపోయి ఉన్న వ్యక్తులుగా ఉన్నారో, దారి తెలియని చీకట్లో ఉండిపోయాము అనే వ్యక్తులుగా ఉన్నారో, వారితో నేరుగా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అనంటే, నిస్సందేహించాల్సిన అవసరం లేదు, నిస్సందేహంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉండి ఆయన నీ మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆయన నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు, ఆయన తిరిగి వెళ్ళిపోతూ శిష్యులందరి ముందు కనపడుతూ, శిష్యులందరి ముందు ఆయన నిలబడి, ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను అని.
దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక మనం సందేహించాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. నీ జీవన విశ్వాస యాత్రలో నా ప్రియ సహోదరి, నీ విశ్వాస జీవితంలో దుఃఖమైనా బాధ అయినా సమస్య అయినా దిగులైనా కన్నీరైనా చింత అయినా వేదన అయినా నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే, ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, అమ్మో ఇంత పెద్ద సమస్యలో నుంచి నా జీవితం ఎలా బయటకు వస్తుంది, నేనే విధంగా బయటికి రాగలుగుతాను, ఇంత విషయాల్లో నేను కూరుకుపోయి ఉన్నానే ఏ విధంగా నేను బయటికి రాగలుగుతాను, నా చుట్టూ నా వారందరూ నన్ను బంధించిన వ్యక్తులుగా ఉన్నారు, నిస్సహాయతలో ఉన్నాను, దారి తెలియని స్థితిలో ఉన్నాను, నిట్టూర్పు విలుస్తున్న పరిస్థితుల్లో ఉన్నాను, నాకెలాంటిది ఏ విధంగా నన్ను ఆదరిస్తారు అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. నా ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్న గొప్ప విషయం ఏంటి అని అంటే, గాడ్ ఈజ్ విత్ అస్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు భ్రాంతి చెందాల్సిన అవసరం లేదు, నువ్వు కన్నీరు విడవాల్సిన అవసరం లేదు. నీ పోరాటాల్లో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆదరించి నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులమై జీవించేవారుగా గనక ఉంటే దేవుడు నిన్ను ఎత్తిపట్టుకొని నడిపించేవాడుగా ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అని అంటే, చాలామంది విశ్వాస జీవితంలో ఏమనుకుంటున్నారు అని అంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, దేవుడు ఒకవేళ నన్ను ప్రక్కన పెట్టేశాడేమో అనే వ్యక్తులుగా అనుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తులతో నేను మీతో గొప్పగా ధైర్యంగా మీ హృదయాలను బలపరచడం కొరకు, దేవుడు నీ పక్షమునున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నీలో ఉండి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి మరొకసారి నిస్సందేహంగా ఈ మాట నేను చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు, ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఒకవేళ కొంతమంది దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే, ఇది నాకు కాదు పిలుపు, ఇంకా ఈ పిలుపులో కన్ఫర్మేషన్ లేదు, ఈ పిలుపులో ఇంకా సరి అయిన కన్ఫర్మేషన్ లేదు అని చెప్పి కొంతమంది నిస్సందేహిస్తూ ఉంటారు, వారితో కూడా ఈ మాటను నేను చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. దేవుడు ఆ రోజు మోషేతో తన మినిస్ట్రీస్లో సందేహించిన తన మినిస్ట్రీలో ఆ మోషే సందేహిస్తున్న ఆ పనిలో దేవుడు తోడుగా ఉంటాను అని చెప్పాడు. నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, మాట్లాడలేని వాడినయ్యా, ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలో 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి ఇస్రాయేలీలను విడిపించడం కొరకు దేవుడు వారికి తోడై ఉన్నాడు. వీక్షిస్తున్న వీక్షులారా, నిబ్బరం చెందిన నీ హృదయంతో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు భ్రాంతి చెందాల్సిన వ్యక్తివిగా కాదు, లే నీ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు అడుగులు వేసే వ్యక్తివిగా ఉందాం. దేవుడు నీ పక్షమున గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకునే వ్యక్తివిగా ఉందాం. ఆ రోజున ఏం చేయాలో తెలియక యెహోషువా వెనక అడుగు వేస్తూ సందేహిస్తున్న పరిస్థితుల్లో ఉంటే యెహోషువాతో దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువాతో భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనము అనే మాటను చెప్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరా, వీక్షిస్తున్న నీతో దేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన మా దేవా, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వేలాది వందనాలు ప్రభా. మేము వట్టివారము ఆయన, నిబ్బరము లేని వారము తండ్రి, కొన్నిసార్లు నీ సార్వభౌమ అధికారాన్ని గుర్తించలేని వారం ప్రభా, ధైర్యం చెడిపోయిన వారంగా ఉన్నాం తండ్రి. దేవా, మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు, గొప్ప ఆదరణకరమైన మాటను మాతో చెప్తున్నారు తండ్రి, నేను మీకు తోడై ఉన్నాను అని. దేవా, మా సేవా పరిచర్లో మీరు తోడుగా ఉన్నారు నాయన, మాకు కలిగిన కన్నీటిలో తోడుగా ఉన్నారు, మాకున్న పోరాటాల్లో తోడుగా ఉన్నారు నాయన. దారి తెలియని అగోచరంలో ఉన్నప్పుడు మీరు మాకు తోడై ఉన్నారు, ఎందుకంటే నీవు నా దాసుడువు, నేను ఉపేక్షించక నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు తండ్రి. నేను సందేహించిన, వెనకడుగు వేసిన నాయన, మీరు మమ్మల్ని విడవక వదలక
ఆయన ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన మా పరిచర్య మా పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. దేవా, వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలు స్పందించులాగున, నీ మాటకు విధేయత చూపించులాగున, నాయన నీ మాట వారిని ధైర్యపరిచేదిగా ఉండులాగున సహాయం దయచేసి వారికి తోడే ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.